ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఐటీ సలహాదారు జేఏ చౌదరి నేతృత్వంలో సాగిన వికాస్ వారధి యాత్ర విశాఖలోని గీతం యూనివర్సిటీలో ముగిసింది. వారం రోజుల పాటు సాగిన ఈ బస్సు యాత్రలో 200కు పైగా విద్యార్థులకు ఏపీలోని పలు పరిశ్రమలను చూసే అవకాశం కల్పించారు. ఈ బస్సు యాత్రకు ముగింపు విశాఖలో జరిగింది. Our dinners used to be at 12 a.m. in the morning, and midnight meetings which will go from 1 a.m. to 2 a.m. in the respective colleges, and afterwards few hours of sleep. In some cases we had to travel after the midnight meetings, we had to travel to the next destination. I thought by the time I reach Vizag, I don't know what will be my shape. But one thing I noticed, every day night I get little tiresomeness, but next day morning when I see the faces of the college students, the excitement, the energy. గీతంలో ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి కాలేజ్ కనెక్ట్ కండక్ట్ చేయాలని. సో ఈ రూపంలో ఇక్కడికి రావడం జరిగింది. వికాస వారధి గ్రాండ్ ఫినాలే ఇక్కడ జరుగుతుంది. సో థ్యాంక్ యూ భరత్ గారు అండ్ శివరామకృష్ణ గారు ఫర్ హోస్టింగ్ అస్. చాలా వైభవంగా జరుగుతున్నాయండి మా ఈవెంట్స్ అన్నీ కూడా, ఇంక్లూడింగ్ వికాస వారధి గ్రాండ్ ఫినాలే. చాలా చాలా వేర్ సెలబ్రేటింగ్. ఇప్పుడు ఇందాక జయ గారు అన్నట్టుగా ఈ కష్టాన్నంతా మర్చిపోతున్నాం ఇటువంటి ఈవెంట్ చూసినప్పుడు. కల్మినేషన్ ఆఫ్ ది లాస్ట్ 1 వీక్స్ వికాస వారధి యాత్ర ఇంత గ్రాండ్గా మేము ఈ ఫినాలే జరుపుకోవడానికి ఆ పడిన కష్టం అంతా మర్చిపోతున్నాం. ఫైట్ చేసి మా మేనేజ్మెంట్తో ఈ ఆ టైం స్లాట్ తీసుకొని 8:30 to 9 o'clock ఆ రోజు హైలైట్స్ అన్ని. సో ఇది జయ గారు అన్నట్టుగా పైసల కోసం లేకపోతే ఇప్పుడు మీతో ఎప్రిసియేషన్ కోసం చేయలేదు, మనస్ఫూర్తిగా చేసామండి. ఎందుకంటే ఇది మన ప్రోగ్రామ్, మన అందరి కోసం మనం తలపెట్టుకున్న కార్యక్రమం కాబట్టి దీనిలో మా కంట్రిబ్యూషన్గా ఎయిర్ టైం ఇవ్వడం జరిగింది. అండ్ చాలామంది ఎప్రిషియేట్ చేశారు. ఇప్పుడు ఇక్కడ ఈ యాత్రలో 250-300 మంది వెళ్ళారు మ్యాక్సిమం. కానీ ఈ ప్రసారాలని మనం ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా లక్షలాది మందికి అందించే అదృష్టం అవకాశం మా చేతిలో ఉంది కాబట్టి ఆ పని చేసేందుకు మేము మనస్ఫూర్తిగా ఉపక్రమించాం. చాలా ఎప్రిసియేషన్ వచ్చింది. రాష్ట్రం నలుమూలల నుంచి ఎక్కడెక్కడో దేశ విదేశాల్లో ఉన్నవాడు కూడా మన కార్యక్రమాన్ని అభినందిస్తున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత గొప్ప ప్రోగ్రామ్. ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ విల్ ఎడ్యుకేట్ యూ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ స్టేట్. అసలు ఇవాళ చాలా మందికి అది తెలియదు. మనంతా ఏంటంటే బావిలో కప్పల మనస్తత్వం, మన ఊరు, మన ఫ్రెండ్స్, మన కాలేజు, మన ఇల్లు అంతే. సో ఏనాడైతే మీ ఆలోచనలు దాన్ని మించి రాష్ట్రం గురించి, దేశం గురించి రాగలుగుతాయో మీరు అలాంటి ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయగలుగుతారు. అండ్ ఇట్ ఇస్ నాట్ దట్ మీరు వెళ్ళి ఇంకో స్టేట్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి అని. ఈ ఎక్స్పోజర్ మీకు వచ్చిన తర్వాత మీరు తిరిగి మీ ఊరు, మీ కాలేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న సమస్యలు మీరు చూసి దీనికి ఇన్నోవేటివ్గా నేను ఏదైనా చేస్తే ఒక అవకాశం ఉంటుందా, ఒక కంపెనీని ఫామ్ చేయగలుగుతానా, దట్ ఈస్ ఓన్లీ ద బిగినింగ్. ఇట్ ఇస్ నాట్ దట్ ఆల్ 170 ఆఫ్ యూ వెళ్ళి మేము కంపెనీ పెట్టేస్తాము అని కూడా కాదు. బట్ అందరూ అటెంప్ట్ చేయాలి. అటెంప్ట్ చేసి దాని తర్వాత